ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సరేండి సరేండి మా అమ్మ రాణి శంభావి రాణి, అమ్మ శంభావి రాణి అన్న చూడు మామ కన్న తల్లి గంగరావమ్మ అమ్మ దేవిరావమ్మ. కుప్పాలి ఏకే భవర్తి గంగా ఊది మంటాలు లేపకో, ఉస్కా కుప్పాలు ఏకే భవర్తి గంగా ఊది మంటాలు లేపకో. అయ్యో మంటి దొంతూరు ఏకే భవర్తి గంగా మాయే మంటాలు లేపకో, మంటి దొంతూరు ఏకే భవర్తి గంగా మాయా మంటాలు లేపకో. ఓ నాయనా, మరి కొండలు పోచేది గంగ, కూరట్ల పోచేది గంగ, తాగేది గంగ, తల పోసుకునేది గంగ, సర్వసెండాల లేప సత్యవీర గంగదేవి. ఇంత దానవులకు మానవులకు ఋషులు రుచాదులకు ఎవరికైనా గంగే ప్రాణధారం గంగ, లేకపోతే గడియాగలు నీరు లేకపోతే నీసం ఉండలేం కాబట్టి. అందుకే గడియకోసారి గడియకోసారి గంగ ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన ఈ విధంగా ఉండంక, గణపతి ప్రార్థన ఆ విధంగా ఉండంక, విగ్గన్న వి కొప్పు వి పల్ల జల్లు పార్వతి ద్వారా మహర 10,000 శరణార్థి. మరి చూసిన బా విజ్ఞాన విజ్ఞాన వే మరణం అంటే ముందు చూస్తే విజ్ఞానం ముందు యావనం, వెనుక చూస్తే విజ్ఞాన వెనుక సైరూపమేమి. ఆ ఆకు మంచి కథ ఆరో భాగం ప్రారంభం. చెప్పబోయేవారు కోనంపేట గ్రామం, ఆ నెన్నెల మండలం, మంచిర్యాల జిల్లా, గుంటి తిరుపతయ్య బృందం, సహాయకులు ఏనుగుల బీరయ్య గారు, గుంటి అనీలు, సూర సత్తన్న గారు, సూర తిరుపతయ్య గారు, గుంటి మల్లన్న గారు. రామ 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 సకన్ని దేవుడు గురుడు మల్లయ్యో, అటువంటి సెల్లాకు మంచిని పట్టుకొని సెల్లెలా మరి చూసిన నీకన్నా ఎక్కువ నాకెవరుండి సెల్లే, నాకన్నా ఎక్కువ నీకెవరుండా అని పులిపాలు తాగి పిత్త అంటే మరి రోగం ఎక్కువ అయినట్టు చేసి చూసిన వాడు వంటి వెనక దెబ్బ కొట్టిందే. ఓహో నాయనా, మరి పులిపాలు ఆ సెల్లెలా తెచ్చిన తాగిపోయంగా చూసిన రోగం ఎక్కువ అయినట్టు చేసి అడవని పాల వినికెళ్ళి దెబ్బ కొట్టినప్పుడు పాలాన్ని కింద వేని చెల్లెలా 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 చెల్లెలో రోగం మీద మన రోగం మీద దుమ్మోయే చెల్లే. ఇట్టదాగే ఉంటే అన్నయ్య నేను చనిపోదు అన్నయ్య, మరి అన్నయ్య నా గృహం ఎక్కువైనా వాళ్ళ మురులు తప్పిట్టు వచ్చి అన్నయ్య నన్ను ఆడపరచేసి ఏమన్నారయ్యా, నా బిడ్డ నా బిడ్డ మరి దేవలోకం పోవాలి దేవలోకం పోయే దేవాలంటే కచ్చపాల దండ ఆడ వంటి ఐదొండ పూలు గనుక మామిడి పండు జీగారి పుల్ల సంజీవ పుల్ల దిగాలి, దారికదంత పూలు చెవుల్లో పెట్టాలి ఆడ వంటి నాన్న కచ్చపాల దండ మెడకెయ్యాలి, మరి గరకవాడి పండు నువ్వు ఎట్లా పెట్టాలి సంజీవ పుల్ల జీగారి పుల్ల గిట్ట జీవుడు ఎర్ర పండు గిట్ల మోపేది ఉంటే వాడుతాడు అన్నయ్యా. గిట్ట నాకు కళ లోపల చూసినవ ఏ దేవుడు భగవంతుడు చూసిన వాడు గిట్ట చెప్పిండి అన్నయ్య, మందులు తెస్తే నాకు రోగం పెడతావని అన్నంగా చెల్లెలా 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 చెల్లెలాక మంచి చెల్లెలా. చిన్నప్పుడు పట్టుమూర్తులు ప్రామాలు కానిగడియలో పుట్టింది 21వ రోజు ఏంటంటే పానం తీయాలంటే, మరి చెల్లెలా ప్రాణం తీయకుండా చూసిన వడవండి అనక తల్లిని వదిలిపెట్టుకొని తన్నిని వదిలిపెట్టుకొని దేశం రాజ్యం వదిలిపెట్టుకొని నీకోసం నేను బతుకుతున్నా. చెల్లె మందు ఎక్కడున్నా నేను పట్టుకొని అత్త కెలివి సంగం ఏది అయిన పుటకులంతా మాలకాడ ఉండు,
పుడకులంతా మాలకాడ ఉండాలని చూసిన వాడవండి చెల్లె, నేను మందులు పట్టుకోనత్తనా అని. చక్కని దేవుడు రాజమల్లయ్యా, చక్కని దేవుడు రాజమల్లయ్యారా, రాగి సర్వ పట్టుకొని వజ్రాల వాయిదా పట్టుకోరు ఊరు బయలుదేరి అడుగుతావు అట్టరే. వచ్చిన భగవంతు ఊరు ఎలుపుతో ఊడల మరి ఉన్నది, పల్లెలుపుతో పడవారు ఉన్నదాటో. మరి కింద భగవంతుడు వండుకుంటున్నారా, తల్లి పత్తులేమో మేతలకి వెళ్ళిపోయినాయట. మరి నాయన బిడ్డలు కట్టడానికి నాగన దెబ్బ కొట్టి ప్రగాడు వండుకుంటాడ, మేత ఎత్త తింటలేవాడ పిల్లలు. నాయనా బిడ్డ బిడ్డ కట్టవచ్చా మీకు నా బిడ్డ. అమ్మలారా చూసిన వడవండి అనక మర్రి కింద ఉన్న బాలుడు నాగన్న మమ్మల్ని తింటారా అని అత్తే చూసిన నాగన్న సవరించి మమ్మల్ని కాపాడిండు. కాబట్టి చూసిన అతనికి ఏం కష్టం వచ్చిందో విచారించి ఆయన కష్టానికి ఆదుకుంటూ మేము అన్నం తింటామమ్మా అన్నయ్య. మరి చూసిన ఆడవండి అనక మరి వల్ల రచ్చమల్లయ్య దగ్గర కచ్చి కొడుక మరి ఊరు ఎక్కడ పల్లె ఎక్కడని అడిగినాడు. గండా వేరు పక్షులు అడిగినప్పుడు చూసిన భగవంతుడు ఏమంటూ ఉన్నాడు, అయ్యో బిడ్డలారా నా చెల్లె గిట్లా రోగం ఎక్కువైంది, చూసిన వా ఎక్కడికి వెళ్ళి అయ్యలు మహేశ్వరుల కలలోపల ఏమని చెప్పిందంటే శివుని మల్లె తోటకు వెళ్ళిపోయి ఆ ఆర్క దంతె పూలు, ఆ చూసిన ఆయుదొండ పూలు, ఆర్క దంతె పూలు, కచ్చపాల దండ, గరకవాడు మారు చూసిన వా సంజీవ పుల్ల దిగార పుల్ల నాయంతో నాలుగు మందులు తెచ్చేది ఉంటే నా చెల్లె రోగం పోతుంది అన్న వాళ్ళే, నేను వచ్చిన బిడ్డలు ఆరో గిట్లా నా చెల్లెకు రోగం వచ్చిందనగా. అయ్యో కొడుకు కాకో మరి మందులు నీకు ఎక్కడ దొరకాలి బిడ్డ, చూసిన పడవని దేవులు ఒక మెట్టు వెళ్ళిపోతావని. మరి గండవేరి పక్షులే అమ్మ కాదని చెప్పి గండవేరి పత్తులు మందులు తెచ్చినాడు భగవంతుడు చేత పెట్టినాయట. మరి మందులు తెచ్చి చేతులు పెట్టాక మరి చూసిన అమ్మ ఓ తలడారా చూసిన పడవని ఈ కష్టానికి ఆయన ఆడుకుండు కాబట్టి ఈ నింబడిపోతావని ఆడ. ఆ పక్షి పిల్లలు ఇవ్వాలెట్ట మా పానం పోయేది కాబట్టి ఆయన ఎంబడి వెళ్ళిపోయాను ఆదుకుంటామని చెప్పి రెండు పక్షి పిల్లలు వాడవండి వెనక అవల రచ్చమల్ల ఎంబడి పడ్డాయి. ఆ ఆర్కదంతె పూలు, ఆయుదొండ పూలు, కచ్చపల్ల దండ, గరకమాడి పండు, సజీవ పుల్ల, జిగర పుల్ల, లింగాల శిల్ల ముల్లె కట్టుకొని రామ రామ రావణ రామ రాఘవ రామ జయ రామో వరమ రావణ రామ దేవుడు ఎక్కు కాసన్న వెళ్ళినాడే వరమ రావణ రామ యా సెలసెలే ఇక వంట ఉన్నాడు సెలవిన వాది మర్తలేడు వరమ రావణ రామ అనుకుంటా అత్త అంటే మరి చెల్లవేని వాదులు మా ఆడవని వెనక చెల్లవేని మధ్య పట్టుకొని అత్త అండి జంగల లోపల కాడగలుతూ ఉండి వారాజు సకని దేవుడు మల్లయ్యో కాడగలిచి భగవంతుడు మల్లయ్య సిరిసిల్లి నగరం చేరవత్త ఉన్నాడు సిరిసిల్ల నగరం వేలే చూసిన పడవని అనక సిరిసిల్ల మహారాజు బిడ్డ అడవండి అనక అడవని మరి ఎవరున్నారు అడవంటి నాయన ఒంటి డామ్మ మేడ పెట్టినాడు ఈ అడవంటి శైవారం గజరానికి నా బిడ్డలు ఇస్తున్నాను అక్కడ బుర్రాజు పెట్టినాడు మల్లయ్య రాను వచ్చిన దేవుడు అడవంటి బుర్రాజు మల్లయ్య
చూసినావా ఒకడే దెబ్బకు ఒకట మానివాడ కొట్టి చూసినావా పచ్చని పసరావా చిలికలను ఒకటి దెబ్బకు పడగొట్టాలి. చిలికలను చంపాలి ఒకట మాని పడగొట్టాలి. అటువంటి వీరునికే చూసిన వద్దంతగానని చిలకని చేస్తానన్నారాడ. సకని దేవుడు మల్లయ్యో బాణం పట్టిండు గురి చూసి అడవని పచ్చని పచ్చరామ చిలికలు రెండు చిలికలు ఒక దెబ్బ చంపబట్టనే అవును కదా. ఒక్కడే దెబ్బకయ్యా అటువంటి రానా ఒకటి అమ్మని వాడు కొట్టినాడు రెండు చిలికలు చంపిండి ఆట తోటల్లో భగవంతుడు వండుకుంటానేవి చూసి ఆ దోమంత కన్నతో చెప్పాంగ బిడలారా ఎగిరంగ రాజుని తీసుకురమ్మన్నారా. రాజుని తీసుకొని ఎక్కడికి వచ్చినారట వంటి మిద్దళ్ళకి వచ్చినారు మేడళ్ళకి వచ్చినారు. అయ్యా రాజవార్య 12 సంవత్సరాలు అవుతుంది నేను శైవారం కట్టుకున్నా ఎంతేసి రాజులక్ష్మి శైవారం గెలవలేదు. ఎవరు ఏ పల్లాలి మొత్తం అడగంగా జరిగిన కథ అంతా చెప్పిండు భగవంతుడు. తోమంతకన్నా చూసినవా లగ్గమాడు అంటే చూసినావు మా శల్యకు రోగం ఎక్కువైంది. మరి చూసినవా అమ్మ నేను అడవండి అనక మందులు కొంచవి మా శల్యకు రోగం నివారితాయినాక. మరి చూసినవా అడవండి మళ్ళా తిని లగ్గమాడతానన్నాడు వాళ్ళనాడు. మరి పులి పిల్లలు రెండు నాకన్నా చూసినవా అడవండి అనక పచ్చి పిల్లలు అన్నింటి వేయంబడి పెట్టుకోని. తోమంతకన్నా మాలకు వేయనప్పుడు చూసినవా అడవండి అనక పచ్చి పిల్లల కాడ అడవండి అనక మేత పోసింది తోమంతకన్నా. పులి పిల్లలకు మాసం ముద్దలేసింది చూసిన పడవండి అనక మరి నాగన్నకు ఏదన్నా పావురం గుడ్లేసింది. మళ్ళీ అయిపో తడిపడి తడిపడి తానం పోసి చూసిన పడవండి అని తీర్ల వంట పాకం చేసి అడవని అంట చేసి పెట్టింది ఆట. అన్నదీని భగవంతుడు అడవండి అనక మరి చూసిన పడవని లింగాల సార్లు అడవని మందిరం ముల్లే సిలుకో ఎదలిగేసింది ఆడ. మరి పండుకున్న ఉన్నాడు మల్లయ్యో మరి పండుకున్నప్పుడే ఏం అంటుకోగానే కన్ను అంటుకుంది కురుకురు వంటే గుట్టలు దానిలో వెళ్తాను గారు వెంట గట్టి దానిలో వెళ్తానై. ఆ భగవంతుడు అనుకున్నప్పుడు దోమంత కానీ ఏమనుకున్నది మరి చూసినవా అలా చెల్లెకేదో రోగం వచ్చిందాడ ఏమో మందులు కావచ్చునని చెప్పి లింగాల సాలు ఉన్న మందులన్నిటి చూసింది. మందులన్నిటి చూస్తే చూసిన చనిపోయిన వాళ్ళు అయిపోయి మందులు ఉన్నాయి. మరి చూసిన వాడవని వెనక ఆ మందులు వరిజినల్ మందులు అన్ని దాసుకున్నది. గరక మామిడి పండినందుకు రెండు మామిడి పనులు వేసింది. ఆయుదొండ పూలందుకు దొండ పూలు వేసినది. కచ్చపాల దండందుకు మల్లె పూల దండేసింది. మరి చూసిన పడవండి వెనక సంజీవ పుల్ల జిగర పుల్లందుకు రాగి పుల్ల ఇత్తడి పుల్ల వేసినది. ఆ వరిజినల్ మందులన్నీ దాసుకున్న డూప్లికేట్ మందులు లింగాల సల్ల ముల్లె కట్టింది. మరి తెల్లంగా తెల్లారనే అమ్మో ఎత్తరాని భగవంతుడు అడవంటి రాచినా కానీ తర్వాత మా చెల్లరోగ నివారుతారా కానీ లగ్గ మారుతాను అన్నాడు. భగవంతుడు ఆ కాడగాల్సి ఈరవండ పట్నం వచ్చింది కాబట్టి చక్కని భగవంతుడు మల్లయ్య దాని 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 మల్లయ్యో మరి భగవంతుడు రాని కానీ అటువంటి నాయన అమ్మవారు వాకు వంచమ్మ అంత అమ్మకు రచ్చం పెట్టిందాట అటువంటి నాయన ధర్మరాజు బేడికి వచ్చిందాట. ఆడలాడతాళ్ళు వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారేమి అయ్యా దేవుడత్తా ఉంటేనే రామ 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 అయ్యా దేశవల్ల ఎరుగురు రామ 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 అయ్యో మల్లయ్య అత్తంటే రామ 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 మల్లయ్య అత్తంటే రామ రామ అయ్యా మండపాల గరుగురు రామ 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 రాగడెవరి కళ్ళ చూసి అటువంటి ధర్మరాజు కళ్ళ చూసిండే నా అమ్మ నాయనా. అటువంటి భగవంతుడు మల్లయ్య చూసిన అడవండి మందులు పట్టుకొని వస్తాడు కోట మీద ఉన్నవాడు ధర్మరాజు కళ్ళ చూసినాడు.
మరి ఏమిటే ఆక మంచి చూసిన వయ్య మందుల తోలిన కానీ చూసిన పడకండి వెనక మరి మందులు పట్టుకు రమ్మంటే రెండు పక్షి పిల్లలు ఎత్త ఉన్నాడు పుల్లిపాల్యమంటే పుల్లలంటే పెట్టుకొని వచ్చిండు నాగన్న గరచి చనిపోతాడంటే నాగన్న అంటే పెట్టుకొని వచ్చినాడు ఎనకడి పెద్దలు ఏమన్నారు చూసిన కోటి విద్యల కన్నా కొర్రి విద్య ఉన్నాయేమన్నారు మారు చూసినవా ఇక నేను చెప్పడానికే మందులు లేవు నువ్వు చేసడానికే మందులు లేవు ఇలా చూసినావు మీ అన్నయ్య వచ్చిన వాళ్ళ మంచిగా స్నానం పోసి అన్నం పెట్టి మీ ఆయన పండుకోబెట్టు పండుకోబెట్టినాక ఆ చూసిన పడమండి అర్ధరాత్రి 12 కొట్టి టైం లోపల నువ్వు మీ ఇంటికా నుంచి నా ఇంటి కురికిరా మనం ఇద్దరం వెళ్ళిపోయి మీ అన్నను చూసినావు గరగరగరగర గొంతులు కోసి చనిపోయినాక మనం ఇద్దరం కూడుందాం ఇద్దరు పొత్తుల పక్కర్రావు తిరిగి మీ అన్నయ్య ఉన్నాడు మీ అన్నయ్య వెళ్ళిపోతే మనం కేలు వీసాం అడవండి అనక మరి కలిసి కాపురం చేద్దామన్నారు ఆకువంచమ్మ ఎక్కడికి వచ్చినది అంతమ్మ మేడకాడికి వచ్చినది అంతమ్మ అయ్యలా అనుభవించాల మేడలో ఉండద్దాన్ని లంచం పెట్టి అంతమ్మ దాకా తోలింది ఆ గుడ్డు మల్లయ్య చూసిన పడమని కావిర మందులు పట్టుకొని మరి అంతమ్మ గుడిచ కాళదేవుడు అంతమ్మ గుడిచ కాడికి వచ్చేవారు చూసిన చెల్లె సల్ల కిలకిల కిలకిల నవ్వుతాంది చెల్లె ఆకు మంచమ్మ చూసినవా ఈ మందులకి వెళ్ళిన గడియ ముహూర్తం మంచిదా అడుగు పెట్టిన గడియ ముహూర్తం మంచిదా మందులు పట్టుకొని వచ్చే వరకు నీ రోగం ఎక్కడ దక్క నివారత అయిపోయింది చెల్లె రోగం బంద్ అయిందా రోగం బంద్ అయింది అన్నయ్య పెద్ద పిల్ల చూచి పచ్చి పిల్ల చూచి నాయన చూచాడు వంటి నాయన వంటి అగలగలగల ఏడిపెడుతుంది ఏమంటుందంటే ఒకవేళ మా అన్నయ్యని గిట్లా రాత్రి గిట్లా సంపంగి అడ్డం గిట్లా పడతాయేమో అని చెప్పి అన్నయ్య ఆడిని చూస్తే నాకు భయం అవుతుంది ఆడిని ఆడమని అని కత్తల బోన్లో తోలమని చెప్పింది ఆ పులి పిల్లలను పక్షి పిల్లలు నాగన్నను అన్నయ్య ఒక బోన్లో తోలించు అన్నయ్య బయట ఉంటే నాకు భయం అవుతుంది అన్నది నిజమే కావచ్చు నా చెల్లె భయపడుతుంది అనుకోని చూసిన పడవండి పచ్చి పిల్లలు పులి పిల్లలు చూసిన పడవండి నాగన్నను ఒకళ్ళు తోలి బోన్లో తోలి తలిపేసిండు తలిపేసిన వల్ల చూసిన పడవండి అలానే ఆడ చూసిన కిల 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 నవ్వుకుంటా అన్నకు అన్నం వండి పెట్టింది మరి నా సెల్లే ఇక నా ఎత్తు నా సెల్లె అయింది నాకేం బాధ లేదు అనుకుండు ఆ రోజు ఈ సెల్లె చేతనే అంట చేసిందట అన్నయ్యకి పెట్టింది అన్నం తిని పండుకున్న వాళ్ళే చూసిన అన్నయ్యకు తలసేవ ఎత్తంది పాదాల సేవ ఎత్తంది ఎందుకంటే తొందరగా వండుకుంటే నా భర్త నేను వచ్చి మా అన్నయ్య పానం తీయాలి అని చెప్పి తల సేవ చేస్తాను పాల సేవ చేస్తాను చూసిన పండుకున్న మల్లయ్య వండుకోని గారి ఎడ వంటి ఆవిడ ఆకు మంచమ్మో మరి నాయన దాందా దాందా ఎక్కడికి వచ్చింది ఆట ధర్మరాజు వేడికి వచ్చేవారు తలవార నూరుతాడట అర్ధరాత్రి కడిగి గాంధారి మాందారి ధర్మరాజు తీసుకొని ఎక్కడికి అంతమ్మ మెడకాడికి వచ్చేవారు భగవంతుడు గుర్రు గుర్రు అంటే గుట్టదల తెల్లబట్టనమ్మో మరి తలవారం పట్టిండే ఆధార మహారాజే రామ కింద వాడు వేసిండు అతనయ్యో అమ్మవారు ఆకువంచి అబ్బారు ఆకువంచి కోపానికి వచ్చింది ఆకువంచమ్మో పలవారం బట్టి అటువంటి ఎదవీన కాలేసి గరగర గరగర గొంతుడు కొత్తంటే సగం గొంతు పోయాక భగవంతుడిమే అటువంటి నా దగ్గర తెలివైంది అయ్యో భగవంతుడి దగ్గర తెలివైంది చూసిన పడమండి చెల్లె కత్తి పట్టి చూసిన కరకర కరకర సగం గొంతు కోసే వరకు పండుకున్నాను అది తెలివైంది చెల్లెలా 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 చెల్లెలో భగవాన్ని పాలివాణి ఉన్న పానంది దాల్చిన చెల్లె భగవంతుని అడవంటి నాన్న దాందా 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 అని పట్టుకున్నాయట మరి అటువంటి పెంట బొందల అటువంటి నాయన వచ్చినప్పుడే మోకళ్ళ వంటి అటువంటి పీనుగాడిని ఎక్కడ పట్టుకొని ఇక్కడికి ఇరవండ్ల పట్ట వచ్చినాయట ఇరవండల పట్టలు దోవంతగానే అటువంటి భగవంతు లేపుకున్నది లేపుకున్నాక భగవంతుడు ఏమన్నాడు చెల్లే నేను పట్టురాలు బ్రహ్మలు చెప్పినా మన నీపాలకి ఇప్పుడు తీస్తానని మళ్ళయ్య మరి భగవంతుడు ఎక్కడికి వచ్చిన ధర్మరాజు పట్నం అని పచ్చులతో చెప్పంగానే అటువంటి ఆరారి కళ్ళతో అనుక పట్టుకొని వచ్చినాయట
అడిగారా గొంతులు కొత్తా ఉండడానికి ఆక మంచమ్మనే మన ధర్మరాజు పారందీయంగా కడుపులు ఉన్న పిండి మాట్లాడిందాట అంతరగా తిరగాలి చెల్లే నువ్వు పంచ బాలమై పుట్టాలే ఆ రోజు కూడా జున్ను వాళ్ళ కోట్లకి ధర్మరాజు వెళ్ళిండాడు చిల్లరంతో మట్టుకోని చిల్లరంతో మట్టుకోని దేవుడు ఆనాడు పన్నె నెలకు ఆకు వంచ మరక్త మట్టుకోని ఎక్కడికత్తా ఉన్నాడే రాజు మల్లన్న గిరి అంతర కోటకు చేరవచ్చినాడు గిరి అంతర కోట గజ వారకు వెళ్ళిన కళ చూసి కొడుకు ఎదురుకున్నది ఎరుకున్నదేవి అమ్మా భక్తుడారు బ్రాహ్మణులు చెప్తాడు ఇల్లు గారి నా పానం తీసిందే అయ్యో ఇప్పుడు చెల్లరాకుతావా చూసిన వారు చుక్కబొట్టు అడుగుల వారికి అడ్డపొట్టు పెడుతుందాడనయ్యో మన ధర్మరాజు వారికే వచ్చిండు అడవండి నాయన చూసినమా అడిగిన వారికి అడ్డుపట్టు పెట్టింది అడవండి ఏ నాగో దేవి దేవి అమ్మో తెచ్చినారు ఆ భగవంతుని గడ వంటి నిమ్మలు కొట్టినారు నీళ్ళు కొట్టినారు పాలు కొట్టినారు పందిరులు వేసినారే అవా పెళ్లి పెళ్ళో అమ్మ పెళ్ళి దాదుమ గురాలి అయ్యి మల్లన్న పెళ్ళో దాదుమ గురాలి ఓ నాయన మారు చూసిన వాడవండి అనక ఆ పెళ్ళి అయింది పూటలు జరిగే చూసిన సకల సంతోషం సుఖి ఆనందం ఉన్నది ఆకు మంచి వలరచ్చ మల్లన్న కథ ఈడికి సంపూర్ణం ఆరు భాగాలు వాడ చెప్పడం అయినది. ఈ కథ చెప్పిన వారు కోనంపేట గ్రామం నెన్నెల మండలం మంచిర్యాల జిల్లా ఆ ఒగ్గు తిరుపతయ్య బృందం గుంటి తిరుపతయ్య గారు ఏనుగుల బీరయ్య గారు గుంటి అనిల్ గారు గుంటి మల్లేష్ గారు సూర సత్తన్న గారు సూర తిరుపతయ్య గారు మంగళమాని పాడారమ్మా హా మల్లయ్యకు మంగళ జ్యోతివరోయమ్మా పూతారించిన కొమ్మ అల్లారి ఓ కొమ్మ ఆర్తులకు ఇవ్వంగా మంగళ మారి పాడారమ్మ మల్లయ్యకు మంగళ జ్యోతిలివరోయమ్మ ఒకటి రెండు మూడుగా మురెల్ల వారుగా ఆరారు పన్నెండుగా హరతి గురు రాజా జై మంగళము హరతి పౌ రాజా ఆనంద కోటి అర్ధలకు దీవరాజా ఏమలవాడ రాజన పర్వతాల మళ్ళా నారు కొట్ట వేలు మూడు కోట్ల ముట్టే కొట్ట దేవాన దేవతలకు మంగళం 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 నీ రాజనం సమర్పయం దీపధూప నైవేద్యం సమర్పయం శుభోజీగల పది పార్వతుల కోటి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా